హాయ్ అండి, ఈరోజు నేను సొరకాయి జొన్న పిండితోటి తపాల చెక్కలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా అయితే బీట్ పిండితో వేసుకుంటాము, కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇప్పుడు చాలా వరకు వరిపిండి అనేది అవాయిడ్ చేస్తున్నారు, కాబట్టి నేను జొన్న పిండి సొరకాయతోటి చేస్తున్నాను. ఇలా చేస్తూ ఉంటే మనకి కొద్దిగా హెవీగా తిన్నట్టు ఉంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ముందుగా సొరకాయనంతా ఇలా తురుముకోవాలి. తురుముకొని బాగా ఇందులో వాటర్ లేకుండా పిండుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా పక్కకు తీసుకోండి, వాటర్ని పారబోయవద్దు. అందులో పక్కకు తీసుకొని ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, మిక్సీ జార్లోని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత నేను ఒక అంగుళం అల్లం ముక్క తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు తీసుకొని మిక్సీ ఆడుకోవాలి. మిక్సీ ఆడుకున్న తర్వాత ఇందాక తురుముకున్నంతా రసం పిండి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి నేను 1 కప్పు వరకు జొన్నపిండి వేసుకున్నాను, అదే 2. ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్లు అయితే వరిపిండి వేసుకున్నానండి, మనం ఎక్కువ వేసుకోకుండా 2 స్పూన్లే వేసుకున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే నేను ఇందులోని కొద్దిగా ఇందులో కొంచెం నువ్వులు వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే కొంచెం నువ్వులు కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే మిక్సీ ఆడింది అంతా ఇందులోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఇది బాగా కలుపుకోవాలండి. అసలు సొరకాయలోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం నీళ్ళు అనేది ఎక్కడా వాడటం లేదు. చూసారా ఎలా కలుపుకున్నామో? ఇదంతా బాగా చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి లైట్గా ఆయిల్ రాసుకొని మనం ఎంత ఎడల్పులో చేసుకోవాలనుకుంటే అంత ఎడల్పు. ఇలా చేసిన వాటిలో హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకొని మనం అట్లా పెనం మీద వేసుకొని మనం చపాతీలాగా కాల్చుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ హోల్స్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా పెనం మీద అటు ఇటు అయ్యేటట్టు కాల్చుకోవాలండి. కానీ ఇలాగా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కానీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ ఇలా కాల్చుకొని తింటే మంచి ప్రయోజనం ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.